జాతీయ రహదారి ఈ సినిమా భీవరం అండ్ టాకీసు నోట్ ఒకటో చిత్రం భీవర్ టాకీస్ రామ్ గారు చిన్న ప్రొడ్యూసరా పెద్ద ప్రొడ్యూసరా కూడా మనకు అర్థం కాదు పెద్ద ప్రొడ్యూసర్లు కూడా తీయలేనన్ని సినిమాలు వంద సినిమాలు తీసి నోట్ ఒకటో సినిమా కూడా జాతీయ రహదారి పేరుతో తీయటం అనేది చాలా ఆనందదాయకం ఎందుకంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుతున్నటువంటి ఇండస్ట్రీలో సినిమా తీయాలంటేనే ఒకటి నాలుగు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితిలో ధైర్యంగా వంద సినిమాలు పూర్తి చేసి నోటోటో సినిమాలోకి వచ్చినటువంటి రామసత్య గారిని ఏమైనా అభినందించాలి ఎలా అభినందించాలో చాలా ఆనందంగా ఉంది నాకు విషయంలో మరి అలాగే ఇక్కడ ఈ సినిమా డైరెక్టర్ కూడా ఇవాడ మన నరసింహానంది ఈయన ఈయనతోటి ఈ జాతీయ రహదారి సినిమా తీశారు మూడు సినిమాలు ఆల్రెడీ తన నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి ఒకటేమో నైన్టీన్ ఫార్టీ ఒక గ్రామం అని కమలతో నా ప్రయాణం రెండో సినిమా లజ్జాన ఒక సినిమా ఈ వీటన్నిటి కూడా నేషనల్ అవార్డ్స్ ఎదురికే ఈ యొక్క సంపతి నంది ఈ నరసింహ డైరెక్టర్ గారికి రావడం జరిగింది అట్లాగే రామసచ్చన్ గారు ఆయన్ని ఎన్నుకుని ఈ జాతీయ రహదారి సినిమా ఎన్నుకోవటం దానికి ఎంత గొప్ప విషయం అంటే ఫిలింఫేర్ అవార్డుకి అప్పుడే ఎన్నిక కాబడింది ఫిలింఫేర్ అవార్డుకి ఎన్నిక కాబడతాం అంటే సగం నంది వచ్చేసినట్టు ఒక రకంగా చెప్పారంటే ఫిలింఫేర్ అవార్డుకి ఎన్నికైన సినిమాలన్నింటినీ కూడా చాలా క్వాలిటీ ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు ఆ యొక్క ఫోల్డ్లో పెట్టుకుంటారు అటువంటి దాంట్లో ఈ ఈ యొక్క జాతీయ రహదారి అనే సినిమా ఫిలింఫేర్ అవార్డు యొక్క నా నామినేషన్లో వెళ్ళటం అంటే చాలా గొప్ప విషయం ఖచ్చితంగా దీనికి కూడా ఆ యొక్క డైరెక్టర్ గారి యొక్క గొప్పతనంతో నిర్మాత గారి మంచితనంతో దీనికి కూడా అద్భుతమైనటువంటి అవార్డులు పంట పండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మరి తెలుగు సినిమా విచిత్ర చరి చరిత్ర చూస్తే ఇవాళ ఎక్కడ పేపర్లో నేను చదివాను మన సూర్య సూర్యతో తీసినటువంటి సినిమా ఆకాశమే అద్దర సినిమా ఆస్కార్ అవార్డుకు దీనికి వెళ్తూ ఉందని చెప్పేసి ఇంటర్నేషనల్ అవార్డు గుర్తయితే లేదు కానీ వెళ్తూ ఉందని చెప్పేసి అలాగే మలయాళం తీసిన సినిమానేమో అదేది జల్లికట్టు జల్లికట్టు కూడా అలాగే వెళ్తూ ఉందని చెప్పేసి నామినేషన్లు వెళ్తున్నాయని చెప్పి విన్నాను మరి ఆ రకంగా తెలుగు సినిమా ఇంకా ఆ స్థాయికి ఇంకా ఎందుకు వెళ్ళటం లేదని నాకు అర్థం కావట్లా తెలుగు సినిమా నుంచి కూడా ఆ స్థాయికి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒక పక్క తమిళ సినిమా ఒక పక్క మలయాళ సినిమా రెండు వెళ్ళినప్పుడు తెలుగు సినిమా కూడా ఆ స్థాయికి వెళ్ళి అందులో నామినేషన్లకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ దిశగా మన తెలుగు సినిమా నిర్మాతలు కానీ తెలుగు ఇండస్ట్రీ కానీ తెలుగు డైరెక్టర్లు కానీ అందరూ కూడా శ్రమపడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇప్పుడు మరొకసారి నేను చెప్తున్నాను ఈ నరసింహనంది గారు తీసినటువంటి ఈ యొక్క జాతీయ రహదారి సినిమా సత్యనారాయణ గారి నూట ఒకటో సినిమా అద్భుతమైన అవార్డులు పంట పండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ రామ్ సత్యనారాయణ అండ్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ